వీడెందుకింత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు? ఈ యువరాణి ఎందుకు ఇంత అందంగా ఉంది? వీడెందుకింత ఘోరంగా మొరుస్తున్నాడు? అసలేం జరిగింది? నాకు తెలియాలి. తమ్ముడు అన్నమేరా, సర్దానమ్మా మాడికే ఊరికే దేబో నంచుకొని తినేస్తా. మాడికే ఊరికే అయిపోయింది. అయిపోయిందా? ఇప్పుడు మాడికలు దొంగతనం చేసుకుని వస్తా. మొన్నటికి మొన్న పక్కింట్లో పదివేలు దొంగతనం పోయేసి పళ్ళు రచ్చుకునేవు. నిన్నటికి నేను చిన్నపిల్ల కలకడ దొంగతనం చేస్తాను పోయేసి వాళ్ళ అమ్మలకు మాట్లాడి నువ్వు సాగు కొట్టినారు. ఇప్పుడు మాడికలు దొంగతనం. తమ్ముడు, పాతరగారిని గుర్తు తెచ్చి అవమానించద్దు. నేను ఇప్పుడే మాడికాయలు దొంగతనం చేసి తెస్తా, ఆ తరగాడులు చెడిపేసి కొత్త తరగాడులు రాస్తా. రికార్డు మాటలు పక్కన పెట్టు. నువ్వు గన మాడికాయలు దొంగతనం చేసుకురావలేదంటే నిన్ను అట్టే రెండుగా నరికేస్తా. చెప్పరా రామ్, ఎక్కడ ఉన్నావురా? ముందు నువ్వు ఎక్కడున్నావు చెప్పరా. మూసుకొని ఎక్కడ ఉన్నావు చెప్పు. మూసుకొని చెప్పారా? బాధపడం జరిగానే ఎక్కడున్నావా? మీ ఇంటి బయట ఉన్నాను రా. సరే వస్తున్నాను. ఉండు. ఏవిరా? మనం మామిడికాయలు దొంగతనానికి పోవాలి. మామిడికాయలు దొంగతనమా? ఏం భయమా? ఒక్క నిమిషంరా. మామిడికాయలు కోసే సంచులు కావద్దా? నువ్వు నా పక్కనున్నంత వరకు దొంగతనంలో నన్ను పట్టే మగోడు ఇంకా పట్టలేదు రామ్. నీ కిందికిరా బాహుబలిడే లగలా. బాగుంటాదని చెప్పిన. సరేరా. రే, నీ పేరు భీముడు, మేమందరూ భీమని పిలుస్తాము. నీకు సమరం భీమని పేరు ఎందుకు వచ్చింది? డాక్టర్ సమరానికి ఫోన్ చేసి లేనిపోని డౌట్లు అడుగుతున్నానని ఊర్లో వాళ్ళందరూ సమరం భీమ అని పేరు పెట్టేసినారా. ఎవరు వస్తున్నట్టుందిరా? నాకేం వినపడలేదే. ఎవరు వస్తున్నట్టుందిరా? దొరికి చంపేశారా? పరిగెత్తురా. ఎవరు రాలేదు కదరా? నిజంగానే వినబడిందిరా. ఏచి రా. రే, ఎవరు వస్తున్నారు రే? రే, చంపేశారు. సరే, నిజంగానే రే, రారా రే. రే రే రే. ఎక్కడ్రా రే? నిజంగానే రా. భీమ్, ఈ నక్కల వేట ఎంతసేపు? కుంభస్థలాన్ని బద్దలు కొడదాం పదా. తొంగి తొంగి నెక్కి నెక్కి కాదే, తొక్కుకుంటూ పోవాలి. ఎదురుచో వేసుకుంటూ పోవాలి. దీనికి తక్కువలే. వస్తున్నట్టుందిరా కుంభస్థలం. రే, నిజంగానే ఎవరు వస్తున్నారా? కుంభస్థలం. రే, నిజంగానే ఎవరు వస్తున్నారా? కుంభస్థలం. కుంభస్థలం. ఏదో తేడాగా ఉందండి. ra 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 ra
మన ఫ్రెండ్ని మనమే కాపాడుకోవాలి. అన్న నీళ్ళు నైనా ఇందరా నీళ్ళు ఈడున్న ఈడా మామిడి తోటలో మామిడికాయ దొంగతనం అనుకొచ్చి దొరికిపోయినాడు వాడు. సావ కొట్టిన వాడిని మోకాల మీద పడి క్షమాపణ అడగరంటే అడగనంటున్నాడు వాడు. వాడిని అట్ట చెప్తేవాడంట అన్నా కానిట వాడు ఆల్రెడీ సావ కొట్టున్నాడు. వదిలితే చంపేస్తాడు. నేను కొడితే నిదానం కొడతా. మోకల మీద పడచ్చు కదరా, ఎందుకింత బాధ? He doesn't know. వాడికి ఎంత ధైర్యము, వాని కొరడాతో కొట్టు, వాడి మోకాలు పైన పడతాడు. భీమా, నువ్వు మాడికలు చేస్తావని ఎదురు చూస్తున్న మీ తమ్ముడు. తాకపోతే నిన్ను రెండుగా నరికేసేది కూడా మీ తమ్ముడే. వినబడుతోందా? సమరం భీముడో, సమరం భీముడో, మామిడి కాయాలను సాధించాలిరో, సాధించాలిరో. సమరం భీముడో, సమరం భీముడో, లేదంటే ఇంట్లోకి నిను రానివ్వరురో, నిను రానివ్వరురో. రే దొంగనాయాలో ముట్టికాలు లేరా? మామిడి కాయల కోసం తోటలోకొస్తే టైము బాగా లేక దొరికేసావురో, దొరికేసావురో. వీళ్ళు సావా కొడతారు అనే భయమే నీకున్నా, భయపడనట్టే యాక్టింగ్ చేస్తున్నావురో, చేస్తున్నావురో. సమరం భీముడో, సమరం భీముడో, కూడా వచ్చిన వాడే కుల్లా ఉడిసాడో, కుల్లా ఉడిసాడో. సమరం భీముడో, సమరం భీముడో, అయినా నువ్వు ఏమి చెయ్యాలే ఊరో, చెయ్యాలే ఊరో. హే ఆ మాటికాయ మూటలు మెడలో కట్టు. కాలుపై పారేని వన్ను బాత్రూము, ప్యాంటులు కూడా తడుపుతున్నది చూడు, తడిపి నేలను చేరుతున్నది చూడు, నేలలోకి ఇంకుతున్నది చూడు. సమరం భీముడో, సమరం భీముడో, మామిడి కాయలు నీకు దొరకనట్టేరో, దొరకనట్టేరో. ఇంత బాధ ఎందుకో, మోకాల మీద పడితే ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా. చేతులు మరీ పైకి లెక్క కట్టేస్తే నేలకెర్రా మోకాలు అందుతుంది.